ఇవాళ మొదటి విడతలో 600 మందికి వస్తున్నది, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ 600 మందికి వస్తుంది. అట్లా ప్రతి నెల తప్పకుండా ఇది వరుసగా నడిచే కార్యక్రమం తప్ప ఒకసారి బంద్ అయ్యే కార్యక్రమం కాదు. కాబట్టి కొంతమంది మిత్రులు నాకు చెప్తా ఉన్నారు, మా సర్పంచ్ తీసుకు అన్న మరి ఊళ్ళో 10 మంది అప్లై చేసుకుంటే ఈసారి ఒకరికే ఇచ్చారు మీరు, మరి 9 మంది గోపాలకి వస్తారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఎంపీలు, జడ్పీటీసీలు, మా సర్పంచ్లు, ఎంపీ సర్కిల్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాప్రతినిధులతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం, ఇది ఒకసారి అయిపోయే కార్యక్రమం కాదు. ఈ నెల 600 మందికి ఇస్తున్నాం ఇక్కడ ఈ వేదిక ద్వారా. రాజన్న శిశుల జిల్లాకు సంబంధించిన 600 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున ఇప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది, 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా వచ్చే నెల మరొక 6 కోట్ల రూపాయలు. ఆ పై నెల మనకు ఒక వెసులుబాటు వెళ్ళిందనుకో, ఒక నెల ఎక్కువ వస్తే 10 కోట్లు ఇచ్చుకోవచ్చు, ఇంకో నెల ఎక్కువ వస్తే 20 కోట్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఆ రకంగా అప్లై చేసిన 10,000 మందికి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరికి ఇచ్చే బాధ్యత మాది. దయచేసి ఏ ఒక్కరిని ఇప్పుడు 3 ప్రధాన వర్గాలు కవర్ అవుతా ఉన్నాయి. ఒకవైపు దళిత బంధు రూపంలో దళితులకి కార్యక్రమం ప్రారంభమైంది, బీసీ బంధు రూపంలో ఇవాళ కొంతమందికి అందుతా ఉంది, ఇంకోవైపు మైనారిటీ సోదరులకు కూడా మరొక కార్యక్రమం ప్రారంభమైంది, వారికి కూడా వెళ్ళిపోతా ఉన్నాం. ఆ తర్వాత గిరిజన సోదరులకు కూడా తప్పకుండా ఏదో దశలో ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రారంభిస్తారని విశ్వాసం నాకు. సమాజంలో ఉండే ఏ వర్గాన్ని, ఏ పేద కులాన్ని కానీ, ఏ పేద సమాజంలోని ఏ పేదవర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారందరినీ కూడా బాగు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. వారు నిజంగా కూడా గర్వం అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండం ఇప్పుడు నేను మా వేములవాడ ఎమ్మెల్యే గారు పిలిస్తే వేములవాడ నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు పోయి వచ్చినాను. నాతో పాటు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు నా కారులో ఉండే. ఆగయ్య గారు నేను మాట్లాడుకుంటూ పోతుంటే ఆ వేములవాడలో గుడి చెరువు పోతుంటే ఆ ఎనిమిదికు మొత్తం నాట్లు వేస్తున్నారు, కొంతమంది కూలీలు నాట్లు వేస్తున్నారు. నేను అడిగిన అన్నయ్యలు ఎక్కడో అన్న జనిలా కొద్దిగా లేట్ చేస్తున్నట్టు నాట్లు ఎక్కడో అంటే నువ్వు ఆగు అని చెప్పి నన్ను ఆపి ఆయన వైపు చూసి మాట్లాడొచ్చింది. ఆగండి, వాళ్ళు ఇక్కడో కాదు, బెంగాల్ వాళ్ళు. ఈ రాష్ట్రం కాదు మన యానం 100,000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ నాట్లు వేస్తున్నారు. ఆగం వచ్చిండు కుసం లోపల, మరి అన్న వాళ్ళ బెంగాల్ వాళ్ళనే ఉత్సవాత ఉత్తర ప్రదేశ్ లో కనబడతాను, మరి ఇక్కడ బెంగాల్ కనబడతాను, మనవులు ఎక్కడ ఉన్నారని నేను అడిగి మనవులు ఎడవేరు ఇదివరకు ఎట్లుంటుండే. ఇప్పుడు ఆగన్న ఇంట్లో ఆగన్న తోటలో ఆగన్న పొలంలో నాటేసి ఉన్నాను. నాకు నా పొలం పక్కకుంది, ఆగన్న పొలం ఇంత దక్కుందండి. నాకు నేను పోయి ఆడ పని చేస్తుంటే ఆయన వచ్చి మళ్ళీ నా పొలం నాటేసినప్పుడు నా దగ్గర చేస్తుంది, అదలు బదలు చేస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మనవులు పోతున్నారు నాటకం చేసే పరిస్థితి అయ్యా. ఉత్తర ప్రదేశ్ కూడా రావాలి, బెంగాల్ నేను చెప్పేది రాస్తామా కాదా? ఊళ్ళకి గెలిచిన తెలిసి కదా మనోళ్ళు పోయే అవసరం లేకుంటాయి. కూలీలను పెట్టుకొని ఇదివరకు కూలీ చేసిన వాళ్ళు కూడా ఇలా కూలీలను పెట్టుకొని వేరే రాష్ట్రం కూలీలను పెట్టుకొని నాట్లు వేయించుకునే పరిస్థితి. మీకు తెలుసు నేను సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఆర్డర్ ముఖ్యమంత్రి గారు ఒప్పించి మెప్పించి మనం వారి దయతోని సిరిసిల్లని ఎంత బతకాలి, మంచిగా 7,000 సంపాదించిన వాళ్ళు 16,000, 20,000, 25,000 సంపాదించినట్టు ఉండాలని చెప్పి బతుకమ్మ చీరలు ఆర్డర్ వచ్చింది. తెచ్చినప్పుడు ఒకరోజు నేను ఒక 6 నెలల కిందట 9 నెలల కిందట యాద లేదు గన్మని ఏం చేసిన ఒకరోజు ఉత్తరాన ఒక కార్ఖాన పోదామని చెప్పి ఎవ్వరూ చెప్పకుండా కార్ఖాన పోయిన ఇక్కడ తంగళ్ళపల్లి రోడ్డు మీద ఒక కార్ఖాన ఉండేది. సీల దిగి లోపలికి పోయింది, మీకు యాద కూడా ఎంపీపీ గారు నవ్వుతుంది. కార్ఖాన పోతే నేను ఆడపోయి నేను మంచిగా తెలుగులో మాట్లాడుతున్నాను, ఏం తమ్మి ఏం పేరు ఏం సంగతి నేను మాట్లాడుతున్నాను. వాడు నన్ను ఇట్లా తిరిపించొని చూసినాడు, కనీసం నేను ఇట్లా లోకల్ ఎమ్మెల్యేను మంత్రిని పురాతన వ్యక్తులను మరింత గిరాకీలు మన శిశులు ధ్యానమయ్యాను. నేను డౌట్ వచ్చింది మనోడు కానట్టు అని చెప్పి ధ్యానమయ్యాను. మీరు అన్నా సూరజ్ రావు ఇది అన్నాడు, అచ్చా కాస్ అయ్యాను జార్ఖండ్ సేమో అన్నాడు. జార్ఖండ్ రోడ్డు వీడియో చెప్తున్నాడు అని చెప్పి ఆ కార్ఖాన మొత్తం చూస్తే ఒక 12 మగ్గాలు ఉన్నాయి, 3 పనిచేస్తున్నారు, 3 కూడా లుంగి లింగి కట్టుకున్నారు, ఒక్కడికి మన భాష రాదు మనోడు కాదు. ఆ సేట్ వాళ్ళ మన మిలుగు రాబోయాను, ఆ సేట్ పట్టుకొచ్చింది పట్టుకొచ్చిందని ఏమన్నా నీకు ఆర్డర్ ఎందుకు ఇచ్చినా బతుకమ్మ చీరలు ఆర్డర్ అని అడిగి మనోడు బతకాలి, మన కార్మికుడు బతకాలి, వాళ్ళు ఇక్కడ 8,000 సంపాదించడం 16,000 సంపాదించాలని నేను నీకు ఇస్తే నువ్వు కూడా జార్ఖండ్ నీ బీహార్ తెచ్చి వాళ్ళకి బతుకుతున్నావు ఇచ్చాను కదా నేను అంటే మనిషి గొప్ప మాట అన్నాడు. అన్నా వీళ్ళేమో ఆడికెళ్ళి వస్తారు, ఇలా పిల్లలు ఇక్కడ ఉండరు, వీళ్ళు ఇక్కడ ఉండదు,
రోజుకు దగ్గర దగ్గర 8 10 గంటలకు కూడా 12 గంటలకు కూడా పని చేస్తారే కానీ మనోళ్ళు వస్తలేరన్నా ఈ మధ్యాహ్న సమయం వస్తలేరు చేస్తలేరు ఎందుకు అని నేను అడుగుతాను